పదిహేనో ప్రాక్టికల్ ఉన్నటువంటి డయాగ్రామ్స్ కోసం ఇన్సర్ట్ మెను ఇక్కడ పిక్చర్లో వీటిల్లో చూసుకోవచ్చు లేదా ఇక్కడ డయాగ్రామ్లోకైనా మనం వెళ్ళచ్చు. ఈ స్టార్టింగ్ సెలెక్ట్ ఏ డయాగ్రామ్ టైప్లో స్టార్టింగ్ తీసుకొని ఓకే అన్నాం, ఇలా వస్తుంది. దీంట్లో మౌస్ తోటి లైన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇలాంటి బుల్లెట్స్ వస్తాయి. కేవలం ఇలాంటి బుల్లెట్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇది కీబోర్డ్లో డిలీట్ చేస్తే డిలీట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, 2 times వచ్చేసినాయి. ఇక్కడ ఇది గమనిస్తే ఆటో ఫార్మాట్లోకి వెళ్తే ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. మనకు కావలసిన మోడల్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ మోడల్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ 2 types దీన్ని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ షేప్ 1, 2, 3 3 types వచ్చేసినాయి. లేఅవుట్లోకి వెళ్ళి మనకి 8 sides కావాలండి, రైట్ హ్యాంగింగ్ అని ఇచ్చాను. చూడండి ఇలా వచ్చింది. ఇది కూడా సెలెక్ట్ చేసి 1, 2, 3 ఇది కూడా లేఅవుట్లోకి వెళ్ళి ఇటు సైడ్ కాబట్టి లెఫ్ట్ హ్యాంగింగ్ అని ఇచ్చేసాం. చూసారా ఏ విధంగా వచ్చిందో. ఇక్కడ క్లిక్ టు యాడ్ టెక్స్ట్ ఉన్న చోట క్లిక్ చేసి ఇక్కడ మనకి ప్రాక్టికల్లో ఉన్న విధంగా టైప్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ బాక్సుల్లో మనం టైప్ చేయొచ్చు. తర్వాత ఇక్కడే ఫార్మాట్ ఇన్సర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇన్సర్ట్లో పిక్చర్లో ఇక్కడ క్లిప్ ఆర్ట్ అని ఉంది, లేదా ఇక్కడ ప్రెస్ చేసినా అక్కడ ప్రెస్ చేసినా ఒకటే అండి. క్లిప్ ఆర్ట్లో ఇక్కడ మనకి ఈ సైడ్న ఒక బాక్స్ వస్తుంది. క్లిప్ ఆర్ట్ ఇక్కడ గో అని ప్రెస్ చేస్తే ఇందులో ఉన్నటువంటి అంటే ఎంఎస్ వర్డ్లో ఉన్నటువంటి డయాగ్రామ్స్ మొత్తం కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. వీటిల్లో మనకి నచ్చిన ఫొటోస్ మనం తీసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఈ విధంగా దీన్ని ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకేమైనా నచ్చితే అవి కూడా తీసుకొని క్లిక్ చేస్తే అదే ఇన్సర్ట్ అయిపోతాయి. ఈ విధంగా చేయొచ్చు. ఇంకా ఇది క్లోజ్ చేసేస్తున్నాం. ఇవే కాకుండా ఇంకా ఏదన్నా అదర్ డయాగ్రామ్స్ ఏమైనా ఉన్నా కూడా తీసుకోవచ్చు. దానికి వచ్చేసి ఇన్సర్ట్ పిక్చర్, ఇన్సర్ట్లో పిక్చర్లో ఫ్రమ్ ఫైల్ వెళ్ళిపోయి ఇక్కడ మనకి ఏదైనా ఫొటోస్ అలాంటివి కావాలనుకుంటే అవి కూడా తీసుకొచ్చేయచ్చు. చూడండి ఇక్కడ ఈ ఫొటోస్ క్లిక్ చేసి ఓకే. ఈ ఫోటో చాలా పెద్ద ఫోటో వచ్చేసింది. దీన్ని మనం తగ్గించాలంటే ఇక్కడ ర్యాపింగ్లోకి వెళ్ళి టైట్ అనండి, కొంచెం తగ్గుతుంది. ఈ ఫోటోని ఇలా తగ్గిస్తున్నాం, ఇంత చిన్నది అవుతుంది. చూడండి ఈ విధంగా ఫొటోస్ కావాలంటే ఫొటోస్ ఇవ్వండి. ఇక్కడి నుంచి కూడా మనం ఇన్సర్ట్ పిక్చర్స్ ఇన్సర్ట్ ఇలా టెక్స్ట్ ర్యాప్లోకి వెళ్ళి టైట్. ఈ ఫొటోస్ని మనం క్లిక్ చేస్తే దీన్ని ఈ ఎడ్జ్ నుంచి ఇలా చిన్నదిగా తగ్గించుకోవచ్చు. చూడండి దీన్ని కూడా ఇక్కడ మనకు కావాల్సిన ప్లేస్లో దాన్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇలాగా ఫొటోసే కాకుండా ఏదో ఆటో షేప్లో నుంచి కూడా మనం డయాగ్రామ్స్ ఇక్కడ ఆటో షేప్స్లో నుంచి కూడా మనం బేసిక్ షేప్స్ ఇలా కొన్ని షేప్స్ ఉంటాయి, యారో షేప్స్ అని చెప్పేసి అలాగే ఫ్లోట్ ఇలా తీసేసుకొని ఇలా క్లిక్ చేసుకొని దీంట్లో మనం రైట్ క్లిక్ చేసి యాడ్ టెక్స్ట్ ద్వారా ఈ విధంగా మనం టైప్ చేసుకొని చేసుకోవచ్చు. ఇంకా మ్యాటర్స్ అక్కడ టైప్ చేయడం కాకుండా కింద ఇన్సర్ట్ వర్డ్ ఆర్ట్ చూడండి, ఇక్కడ ఇన్సర్ట్లో కూడా ఇక్కడ కూడా ఉంటుంది వర్డ్ ఆర్ట్. వీటిల్లో కూడా మనకి కనిపిస్తాయి. వీటిల్లో మనకి కావాల్సింది ఓకే చేసేసి ఇక్కడ కూడా మనం ఏదైతే టైప్ చేస్తామో ఆ టైప్ చేసింది. చూడండి ఇన్సర్ట్ పిక్చర్ వర్డ్ ఆర్ట్ ఓకే.
కొత్త పేజీ తీసుకొని ఇవి ఫోటోకి అడుగును వచ్చేస్తున్నాయి కాబట్టి మనం కంట్రోల్ యాన్ న్యూ పేజ్ తీసుకొని అందులో తీసేసుకుందాం ఇన్సర్ట్ పిక్చర్ ఓడాట్ ఇక్కడ మనం ఏదైతే తీసుకుంటామో దానిపైన మనం ఏదైతే టైప్ చేస్తామో అది ఈ విధంగా వస్తుంటాయి పేర్లు ఇక్కడ నుంచైనా మనం తీసుకోవచ్చు మనం ఏది టైప్ చేస్తే అది ఈ విధంగా వస్తుంటాయి కాబట్టి ఇది ఓడాట్లో మనం చేయొచ్చు అలాగే ఆటో షేప్స్లో నుంచి కూడా మనం తీసుకొని ఏ డయాగ్రామ్స్ అయితే తీసుకుంటామో ఆ డయాగ్రామ్స్లో కూడా మనం డ్రా చేసి దాంట్లో కూడా ఇలా గీయొచ్చు రైట్ క్లిక్ చేసి యాడ్ టెక్స్ట్ అని ఇంతకుముందు కూడా మనం చూసాం ఇవి సో ఇలాగ మనం ఇన్సర్ట్ పిక్చర్లో ఉన్న డయాగ్రామ్స్ని ఉపయోగించవచ్చు.